హలో చిల్డ్రన్, చాప్టర్ 9 ప్రపంచీకరణ అనే పాఠంలో మనం బహుళజాతి కంపెనీల గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ప్రపంచీకరణ అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రపంచీకరణ అనేది 20వ శతాబ్దం చివరి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ఒక ప్రధాన మార్పు. దీనిలో రాజకీయ, సాంస్కృతిక మరియు ఆర్థిక కోణాలు దాగి ఉన్నాయి. ఈ పాఠంలో మనం ప్రపంచీకరణలో చోటు చేసుకున్న ఆర్థిక అంశాలను చూద్దాం. 20వ శతాబ్దం మధ్య భాగం వరకు ఉత్పత్తిని ప్రధానంగా దేశం లోపల నిర్వహించేవాళ్ళు. ముడి సరుకులు, ఆహార ధాన్యాలు, తయారైన వస్తువులు మాత్రమే దేశ సరిహద్దులను దాటి వెళ్ళేవి. ఆ కాలంలో మన భారతదేశం వలస దేశంగా ఉండేది. భారతదేశం వంటి వలస దేశాలు ముడి సరుకులు, ఆహార ధాన్యాలను ఎగుమతి చేసేవి, తయారైన వస్తువులను దిగుమతి చేసుకునేవి. దూర దేశాలను కలపటానికి వాణిజ్యం ప్రధాన మార్గంగా ఉండేది. ఇది పెద్ద బహుళజాతి సంస్థలు రంగప్రవేశం చేయడానికి ముందు పరిస్థితి. పిల్లలు, మనము ఈ పాఠంలో బహుళజాతి సంస్థల గురించి తెలుసుకుందాం. బహుళజాతి సంస్థ అంటే ఏమిటి? బహుళజాతి సంస్థ అనేది ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని కలిగి ఉన్న లేదా ఉత్పత్తిని నియంత్రించే కంపెనీ. బహుళజాతి సంస్థలు చౌకైన కార్మికులు మరియు ఇతర వనరులను పొందగల ప్రాంతాల్లో ఉత్పత్తి కొరకు ఆఫీసులు మరియు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది మరియు ఎంఎన్సీలు ఎక్కువ లాభాలను పొందగలవు. ఒక పెద్ద ఎంఎన్సీ ఉత్పత్తి చేసే పారిశ్రామిక పరికరాల ఉదాహరణను మనం చూద్దాం. పారిశ్రామిక పరికరాలను తయారు చేసే ఒక పెద్ద బహుళజాతి సంస్థ వాటిని అమెరికాలోని పరిశోధనా కేంద్రాలలో డిజైన్ చేస్తుంది. దాంట్లోని విడి భాగాలు చైనాలో తయారవుతాయి. ఈ విడి భాగాలను మెక్సికో, తూర్పు యూరప్ దేశాలకు పంపించి అసెంబ్లింగ్ చేస్తారు. ఆ తరువాత పూర్తి అయిన సరుకులను ప్రపంచం అంతటా అమ్ముతారు. భారతదేశంలోని కాల్ సెంటర్లు ఈ సంస్థల వినియోగదారుల సేవల ద్వారా సేవలు అందిస్తారు. ఈ ఉదాహరణను మనం గమనించినట్లయితే చైనా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల దేశంగా ఉపయోగపడింది. అమెరికా, యూరప్లలోని మార్కెట్లకు దగ్గరగా ఉండడంతో మెక్సికో, తూర్పు యూరప్లలో అసెంబ్లింగ్ చేపట్టారు. మన భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడగలిగిన విద్యావంతులైన యువత కస్టమర్ కేర్ సేవలను అందిస్తున్నారు. ఈ ఉదాహరణలో బహుళజాతి సంస్థ తన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా అమ్మటమే కాకుండా వస్తువులు, సేవల ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసింది. దీని ఫలితంగా ఉత్పత్తి ప్రక్రియ అనేక సంక్లిష్ట రూపాలలో నిర్వహింపబడుతుంది. ఉత్పత్తి ప్రక్రియను చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచంలో పలుచోట్ల చేపడతారు.
వీటన్నిటి ఫలితంగా బహుళజాతి సంస్థలకు ఖర్చులో 50 నుండి 60% ఆదా అవుతుంది. ఉత్పత్తిని దేశ సరిహద్దులు దాటి చేపట్టడం వల్ల బహుళజాతి సంస్థలకు చాలా లాభాలు ఉంటాయి. దేశాల మధ్య ఉత్పత్తిని అనుసంధానం చేయడం. బహుళజాతి సంస్థలు దేశాల మధ్య ఉత్పత్తిని ఎలా అనుసంధానం చేస్తారో తెలుసుకుందాం. బహుళజాతి సంస్థల ప్రధాన లక్ష్యం లాభాలను ఆర్జించడం. లాభాలను ఆర్జించే ప్రక్రియలో భాగంగా వారు పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి కొన్ని సాధారణ సూచికలను ఉపయోగిస్తారు. అవి ఏమిటంటే, మార్కెట్లకు దగ్గరగా ఉండడం, తక్కువ ఖర్చుతో నైపుణ్యం ఉన్న నైపుణ్యం లేని కార్మికుల లభ్యత, ఇతర ఉత్పత్తి కారకాలు అంటే భూమి, భవనాలు, యంత్రాలు అందుబాటులో ఉండే ప్రదేశాలు, అవే కాకుండా తమ ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వ విధానాలు కూడా ఉండే ప్రదేశాలను వారు ఎంచుకుంటారు. భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటి కోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని విదేశీ పెట్టుబడులు అంటారు. లాభాలు సంపాదించి పెడతాయన్న ఆశతోనే ఇటువంటి పెట్టుబడులు పెడతారు. పని ప్రదేశాన్ని ఎంచుకున్న తరువాత బహుళజాతి సంస్థలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. వీటిని జాయింట్ వెంచర్లు అంటారు. ఇవి ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. బహుళజాతి సంస్థలు తెచ్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వలన, అదనపు పెట్టుబడుల వలన స్థానిక కంపెనీలు ప్రయోజనం పొందుతాయి. అలాగే బహుళజాతి సంస్థలకు తక్షణ మార్కెట్లు లభిస్తాయి. పెద్ద ఎత్తున నిధులు ఉండే బహుళజాతి కంపెనీలు కొన్ని సందర్భాలలో స్థానిక కంపెనీలను కొనేసి ఉత్పత్తిని విస్తరించుకుంటాయి. ఉదాహరణకు, కార్గిల్ ఫుడ్స్ అనే అమెరికాకు చెందిన పెద్ద బహుళజాతి సంస్థ ఫారక్ ఫుడ్స్ వంటి చిన్న భారతీయ కంపెనీలను కొనేసింది. ఫారక్ ఫుడ్స్కు 4 వంట నూనె శుద్ధి కర్మాగారాలు, భారతదేశమంతటా పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్, తమ బ్రాండ్కు మంచి పేరు ఉన్నాయి. స్థానిక కంపెనీలను కొనుగోలు చేసిన తరువాత భారతదేశంలో వంట నూనెలలో కార్గిల్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా పరిణమించింది. బహుళజాతి సంస్థలు ఉత్పత్తిని మరొక విధంగా కూడా నియంత్రిస్తాయి. అభివృద్ధి చెందిన దేశాలలోని పెద్ద బహుళజాతి సంస్థలు చిన్న ఉత్పత్తిదారులకు ఉత్పత్తికి ఆర్డర్లు ఇస్తాయి. ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉత్పత్తిదారులు దుస్తులు, చెప్పులు, క్రీడా పరికరాలు వంటి ఎన్నో ఉత్పత్తులను ఉత్పత్తి చేసి బహుళజాతి సంస్థలకు అందజేస్తే, అవి వాటిని తమ బ్రాండ్ పేర్లతో వినియోగదారులకు అమ్ముతాయి. ఈ చిన్న ఉత్పత్తిదారులకు చెల్లించే ధర, నాణ్యత, సరుకు అందించే సమయం, కార్మికుల పరిస్థితులను ప్రభావితం చేసే అధికారం బహుళజాతి సంస్థలకు ఉంటుంది. బహుళజాతి సంస్థల కారణంగా దూర ప్రాంతాలలోని ఉత్పత్తి మధ్య అనుసంధానం ఏర్పడుతోంది. బహుళజాతి సంస్థల కారణంగా ఎంతో దూరంగా ఉన్న దేశాలలో జరిగే ఉత్పత్తి కూడా పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. పిల్లలు, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాసి మీ అభ్యాసనాన్ని మెరుగుపరచుకోండి. బహుళజాతి సంస్థలు అంటే ఏమిటి? 2వది, విదేశీ పెట్టుబడులు అంటే ఏమిటి? 3వ ప్రశ్న,
బహుళజాతి సంస్థల వలన కలిగే లాభాలను నష్టాలను వివరించండి. నాలుగవ ప్రశ్న, బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఉపయోగించే సాధారణ సూచికలు ఏవి? ఐదవది, పెద్ద బహుళజాతి సంస్థలు రంగ ప్రవేశం చేయడానికి ముందు దేశాల మధ్య ఉత్పత్తి అనుసంధానం ఎలా జరిగేదో వివరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.